హాయ్ నమస్తే అండి, నేను మీరమ్మ శ్రీనివాస్. ఏమండి, రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా అయినప్పుడు అతను ఒక 50 కోట్లు సంపాదించుకుంటే అతని జీవితానికి చాలదండి. 50 కోట్లు, ఇప్పుడు నువ్వు 50 కోట్లు సంపాదిస్తున్నావంటే నీ బిడ్డ నువ్వు ఎంత బాగా చదివించుకుంటావు, ఎంత హై లెవెల్లో చదివిస్తావు? అతను కూడా చదివి ఉద్యోగం చేయకుండా ఉంటాడా? అతను సంపాదించకుండా ఉంటాడా? మరి దేనికండి 50 కోట్లు నీ జీవితానికి? నువ్వు ఒక ఎమ్మెల్యే అయినావు, 50 కోట్లు నువ్వు చాలు పెట్టుకు. మిగతా సంపాదించే 1000 కోట్ల డబ్బుల్ని ప్రజలకు కష్టపెట్టచ్చు కదా, ప్రజలకి ఖర్చు పెట్టచ్చు కదా, ప్రజల యొక్క సుఖాలను తీర్చవచ్చు కదా. అంటే ప్రజల సుఖాలని కాదండి, వాళ్ళకి డ్రైనేజీ లేవు, ఇటు కరెంటు లేదు, ఇట్లా లోన్ల రూపంలోనో, రైతులకి ఇట్లా ఎరువుల రూపంలోనో, ఈ ప్రజలకి అట్లా నానా రకాలుగా మీరు ఉపయోగించవచ్చు కదా. 1000 కోట్లు మీరే పెట్టుకొని దేనికండి? 1000 కోట్లు దేనికండి? ఒక ఎమ్మెల్యే నీకు ఒక 50 కోట్లు ఉంటే చాలదండి. తదనంతరం నీ బిడ్డ సంపాదిస్తాడు, తదనంతరం వాడి బిడ్డ సంపాదిస్తాడు. 50 కోట్లు చాలదండి మీకు? 1000 కోట్లు సంపాదించింది, 1000 కోట్లు పెట్టుకొని దేనికండి ఇట్లా బ్లాక్ మనీలు చేసుకోండి, ప్రజలంటే కష్టపడి ఎక్కడ కూడా అక్కడే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. రాష్ట్రమే ముందుకు పోవటం లేదు, దేశం ముందుకు పోవటం లేదు. వాళ్ళ స్వార్థం వాడిది, ఎన్నో ఎంత డబ్బు కావాలనేది దానికి కూడా కొంచెం ఇది తెలియదండి మనిషికి. 1000 కోట్లు సంపాదించుకోవాలన్నా జయంతో దేశం ఏడకపోతుందో, రాష్ట్రం ఏడకపోతుందో, ఏం అర్థం కావట్లేదండి. ఓకేనా?